బన్సీవాడలోని అమ్మవారి దేవాలయంలో జరిగిన చోరీ సంఘటనలో సీసీ ఫుటేజ్లు చెక్ చేసిన తర్వాత ఒక కొమ్మెర పూచయ్య అని చెప్పి అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు దాదాపుగా ఒక 20 కేసులలో సైబరాబాద్, హైదరాబాద్ రాచకొండ టెంపుల్లో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడి పీడియాక్ట్ కూడా ఇతరు జైలుకు వెళ్ళి రావడం జరిగింది. పీడియాక్ట్ని రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా అతని బుద్ధి మార్చుకోకుండా ఈ విధంగానే చోరీలు చేస్తూ ఉన్నాడు. గత నెల 24 నాడు చేసిన చోరీ సంఘటనలో ఈరోజు అతను అనుమానాస్పదంగా ఇక్కడ బేగం బజార్లోని పల్లి మార్కెట్లో తిరుగుతుండగా మన షాయనాద్రి క్రైమ్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో వారి యొక్క టీం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంట్రాగేషన్లో ఈ యొక్క కేసును ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పుస్తల అమ్మవారి పుస్తలను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 2.5 తులాల బంగారు పుస్తలతాలు, అదేవిధంగా ఇంకా వెండి కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఉంటుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.